ఓకే, సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రౌండ్ నంబర్ 3 లోకి వెళ్ళిపోదాం. అండ్ ఆ రౌండ్ నంబర్ 3 పేరు లోపల చాలా ఉన్నాయి దాచా. బేసికల్లీ ప్రస్తుతానికి ఇప్పటివరకు లేడీస్ 2 రౌండ్స్ గెలిచేశారు, 10,000 రూపీస్ వాళ్ళ అకౌంట్ లో ఉంది. బట్ బాయ్స్ ఇప్పటివరకు 0. ఈ రౌండ్ మీరు గెలవాలి. ఓకే, ఫస్ట్ కాంబినేషన్ ఆన్ స్క్రీన్. మూడు ఫోటోస్ వచ్చి ఆగాకే బజర్ నొక్కాలి, కానీ తొందరపడి రెండో ఫోటో వచ్చాకే మీరు బజర్ నొక్కినందుకు అవకాశం నేను అబ్బాయి. మీరు గెలుచుకుంటారు 1 పాయింట్. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? మొదలు పెడితే 1, 2, 3 వంపు సంపుల యంగోత్రీ, కాలు జారకే గంగోత్రీ. మల్లి గారు మీరు చేస్తుంటే నిజంగా ఆయన ఇలా కనిపించిపోతుంటారు. మళ్ళీ నాకు చాలా పెద్ద అభిమాని, నిజంగా చేస్తూ పర్ఫార్మెన్స్ నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంటది. మళ్ళీ చాలా అద్భుతంగా చేస్తుంటాడు. కానీ ఇంకో విషయం చెప్పాలి, కల్పన గారు మీ సారీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇప్పుడు సెకండ్ కాంబినేషన్ చూద్దాము. మీరు పాడిన పాటలో చిలక ముక్కు ఎక్కడుంది? చిలక పెట్టారు, చిలక ముక్కు, చిలక మూతి పెట్టలేదు. అర్థమైందా? ముక్కు అనగానే నీ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఏంటి చిలకమ్మ ముక్కుకి దొండ పండుకి ఏనాడు రాసి పెట్టింది? ఫస్ట్ పాట ఏది పాడారు? మేము ఫస్ట్ జోక్ చేసాము. ఆ సినిమాలో 2 పాటలు సింక్ అయితే అని 2 పాడారు, కానీ న్యాయంగా ధర్మంగా చూసుకుంటే మేము ఫస్ట్ పాటనే కన్సిడర్ చేస్తూ. ముందు చెప్పాల, చిలక ఉంది, అది రైట్ కూడా అవ్వచ్చు. మీరు హ్యాండిల్ చేయండి, మీరు హ్యాండిల్ చేయండి, నా దాకా రానివ్వకండి. అది రైట్ అయితే మీరు గెలుచుకుంటారు 1 పాయింట్, లేకపోతే లేడీస్ గెలుచుకుంటారు 1 పాయింట్. మీరు పాట విని మీరే డిసైడ్ చేయండి. హలో హలో, బొక్క ఒక నిమిషం, అక్కడ 2 పాటలు ఉన్నాయి, చిగురాకు చాటు చిలక. అవును చిలకమ్మ. అసలు మీకు విషయం చెప్పాలంటే బొక్కలాగా అసలు చిలకనే కదా అది. ఒక్క నిమిషం, అది ఎలా ఇప్పుడు పాయింట్ మాకు ఇచ్చేంత వరకు మెత్తగా చెప్పి మరి. మీరు అసలు ఎందుకు మాట్లాడలేదు? మీరు అనంత శ్రీరామ్ గారు అంటే ఓన్లీ నిధి శిష్యది.
పాటల రచయిత. పాటల రచయిత ఆయన ఒక్కసారి పాటలు రాయడం మొదలు పెడతా మీరు మాట్లాడండి సార్. నేను పాటలు రాయడం ఆపేసి పోట్లాడడం మొదలెడితే తెలుసు కదా మీకు. యా ఆల్ ది బెస్ట్ అండి. పాయింట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా? పాయింట్ ఎందుకు ఇవ్వట్లేదు, ఇచ్చాను మా లేడీస్ కి ఇచ్చాను. వెళ్ళిపోతారండి సార్, అడగండి. మనకు వెళ్ళిపోతుంది అటు కాదు ఇటు. కల్పన గారు మీ స్థాయి చాలా బాగుంది. ఓకే సో 1.2 జెంట్స్, 1.2 లేడీస్. నెక్స్ట్ కాంబినేషన్ చూసేద్దాం. ఆన్ స్క్రీన్ గెట్ రెడీ. చిరుత కన్నులవాడే చిలిపి చిన్నోడే, చిలక కొట్టని చోటే కొరికి పెట్టాడే, అల్లాడి పోకే సత్యభామా కిల్లాడి వాడే ఈ చందమ్మ. ఈ పాటకి డాన్స్ చేయాలంటే ఆ ఎనర్జీ సరిపోవాలంటే అనంత్ శ్రీరామ్ గారు రావాలి. నేనేం చేశాను? చిరుతపులిలోని ఆ పౌరుషం మీలో ఉంటుంది కాబట్టి. నాకు చిరుతపులిలో పౌరుషం ఉంటుంది, సింహంలో పౌరుషం ఉంటుంది. ఆయన పిలుస్తుంటే నేనేం చేశాను, నన్ను పిలుస్తున్నాను. ఈ పాటకి అనంత్ శ్రీరామ్ గారు అండ్ సమీరా ఇద్దరు కలిసి డాన్స్ చేయబోతున్నారు. మునగా లోడింగ్ అయిపోయింది అంతే. ఇక్కడ నుంచి ఈ అనంత శ్రీరాముడు ఈ ఆంజనేయ గుండెల్లో ఉంటాడు. అనంత శ్రీరామ్ గారికి, అనంత శ్రీరామ్ గారికి. అనంత్ శ్రీరామ్ గారు మంచి పాటల రచయితగా మా అందరికీ తెలుసు, కానీ మీలోని ఈ కోణం అంటే ఈ డాన్సులు కానీ కార్ట్ వీల్స్ కానీ, మీలోని ఆ చిన్నపిల్లాడిని మేము చూడడం కానీ, ఇవన్నీ మేము ఇలాంటి టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారానే చూస్తున్నాం. ఎలా? ఒక నిజం తెలుసుకున్నాను, అందుకు అలా జరుగుతుంది. చెప్పండి, ఏంటది? 20 సంవత్సరాల క్రితం పదం ఉండేది, కుప్పిగంతులు కులి జోకులు వేస్తే ఎకిల్తాను అనేవారు. 20 సంవత్సరాల తర్వాత దాన్ని ఎనర్జీ అంటున్నారు. సో ఆ ఎనర్జీ ఇచ్చి పెడదామని. అనంతమైన జ్ఞానం ఉన్న శ్రీరాముడు డాన్స్ లో కూడా మీ జ్ఞానం చూసి మేము అసలు పిచ్చెక్కిపోతుంది. అది కరెక్ట్. సో ఇప్పుడు ఈ సందర్భంగా 2 పాయింట్స్ టు లేడీస్, 1 పాయింట్స్ టు జెంట్స్. ఇప్పటికీ మీరు ప్రోగ్రామ్ లో ఉండే అవకాశం ఉంది, ఇంకొకటి మీరు సరిగ్గా గెస్ట్ చేస్తే. నెక్స్ట్ కాంబినేషన్ ఆన్ స్క్రీన్. అనంత్ గారు ఆయన రాసింది, బాగా రాసింది పాట. జజ 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 జం జజ 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 జం పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటాను రా, గంట కట్టేసిన చేరా.
హ్యాట్స్ ఆఫ్ అండి, ఈ శారీ బాగుంది, మీ ఎనర్జీ బాగుంది, మీరు బాగున్నారు, చాలా ఉంది, మీ ముక్కు కూడా బాగుంది, థ్యాంక్ యూ అండి. నాకు ఎప్పుడో తెలుసు వాడికి మగాళ్ళంటే చాలా ఇష్టం, అదే నిరూపించుకుంటున్నాడు. ఓకే, ఎనీవేస్, 2 points టు జెంట్స్, 2 points టు లేడీస్. లాస్ట్ అండ్ ఫైనల్ కాంబినేషన్, ఇది ఎవరు చెప్తారో వాళ్ళు గెలిచేస్తారు. కాంబినేషన్ ఆన్ స్క్రీన్. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్ వే, ఇది కనుక రైట్ ఆన్సర్ అయితే జెంట్స్ ఈ రౌండ్ గెలిచేస్తారు. బాయ్స్ లెట్స్ సీ వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్. నాకు ఈ సెట్ లో ఉన్న ఒక అందమైన అబ్బాయితో చేస్తే బాగుండని అనిపిస్తుంది, బికాస్ మీరు అందరికి పెళ్ళైపోయింది. సో సార్, మీరు రావాలి ఒకసారి. మాధవరావు. హే మాధవ, నేను నీ శ్రీముఖి. నువ్వు ఓకే అంటే మాధవ శ్రీముఖి. ఓకే ఓకే, పక్కనే మీ ఆవిడకి ఓకేనా అడుగు. ఫైనల్లీ ఒక రౌండ్ అబ్బాయిలు గెలిచారు కాబట్టి ఆనందంలో నేను మాధవతో డాన్స్ చేయడం కూడా జరిగింది. మరి ఎవరు వెళ్తున్నారు ఆ పరివారం బ్యాంక్ లోకి? ఎందుకంటే ఈసారి ఉంది 50,000 రూపీస్. ఓకే, రఘు కుంచ గారు, ఓవర్ టు పరివారం బ్యాంక్. అరే బాపు, అరగంటలో చెప్పేస్తా. నా
లాగేసి డాన్స్ చేసేసి మీరేమో డాన్స్ చేసే మూడు ఉత్సాహం మొత్తం తీసు. మీరేమో చేస్తారా ఇంటికి పడుకోడు. సూపర్ సింగర్ 9 లో మనం ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేసాం సింగింగ్ షో అయినప్పటికీ, డాన్సులు చేసామా? ఈ స్టేజ్ మీద కూడా ఫస్ట్ రాగానే నేను ఫస్ట్ మీతో డాన్స్ చేశానా? నేను పిచ్చిదాన్ లాగా అరుస్తున్నాను ఇక్కడ నుంచి. ఇది సాంగ్ పెట్టాడు లోపల సౌండ్ వినిపించుకుంటా. సౌండ్ వినిపించకపోయినా హార్ట్ టు హార్ట్ ఒక కనెక్షన్ ఉంటది. కానీ కరెక్ట్ గా కరెక్ట్ అయిందేమో నాకు డౌట్ ఎక్కడో అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ అది ఒకవేళ అది నిజమై ఉంటే ఈ వేళ నిజం అవ్వాలి నా లెక్క ప్రకారం. నిజంగానే మనది హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఏం చేస్తారు? ఏం చేయను, నీతో పాట పాడిస్తారు మంచి పాట. మాట ఇచ్చేసారు. మా డన్. ఓకే డన్. I'm so sorry, Raghu garu, meer gelchukunnaru. మణికొండ ఒక 5 ఎకరాలు కొనండి. మన రఘు కొంచెం గారు కొత్త స్టూడియో కడుతున్నారు, జూపిస్తే ఒక 5 ఎకరాలు. వాళ్ళు 10,000తో ఏం చేసుకుంటారు లేండి, 10,000తో గుడికెళ్ళి దర్శనం చేసుకుంటారు. సేవ అనుకున్నాను ఒక్కటే పిట్టకి అసలు మామూలుగా కాదు 50,000.